అక్కడ దినాలలో ఉన్నాము, అంత్య కాలములో మనము ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక కుమార్తె వాళ్ళ తల్లిని అడుగుతుందంట. ఆవిడ చాలా పెద్ద దైవ జనురాలు. అమ్మ అమ్మ, నా చిన్నప్పటి నుంచి కూడా యేసయ్య రాకడా వచ్చేస్తుంది 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 అని చెబుతా ఉన్నారు. నువ్వు కూడా ఓ గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేస్తా ఉన్నావు, కానీ ఏంటమ్మా ఇంకా యేసయ్య రాలేదు. అమ్మ యేసయ్య వచ్చేస్తానన్నాడు. అయితే ఇంకా చాలా మంది వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా లేదు కాబట్టి ఇంకా ఆలస్యం చేసేస్తున్నాడు. అయితే ఇంకా ఆ సమయము చాలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడైతే వస్తానని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఎన్ని గంటలకి? 9 గంటలకి. ఒక అరగంట ముందే అక్కడ ఉంటాం. కానీ అక్కడ అనౌన్స్మెంట్ ఏం జరుగుతుంది? ట్రైన్ వచ్చేస్తుంది 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 వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యేసయ్య వచ్చేస్తున్నాడు 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 వచ్చేస్తాడు. అంటే ఆయన వస్తానని చెప్పాడు. ఆయన వస్తారని చెప్పిన వెంటనే కూడా ఆయన వచ్చేస్తే చాలా మంది సిద్ధపడి ఉండరు. కానీ సిద్ధపాటికి ఆయన సమయం ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మొట్టమొదటిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన్నారు. హల్లెలూయా. ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చిన్నారంటే, ఈ సర్వ లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవునికి దూరముగా ఉన్నప్పుడు సర్వ మానవాళి పాపము నిమిత్తమే ఆయన కల్వారి శిలువలో బలియాగమై రక్తాన్ని కార్చి ఆ పాపాలంతటిని కూడా పరిహరించి ప్రతి మానవుని కొరకే రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా చేర్చి అనేక మందిని ఆయన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన నరరూపధారణకి లోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవాళి పాపము నిమిత్తమే మరణించి తిరిగి లేచి ఆరోహణుడే వెళ్ళిపోయాడు. మరలా ఆయన రానున్నాడు. అదే రెండవ రాకడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తానన్న యేసు రాక మానడు. హల్లెలూయా. మనము వెళ్ళగా తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా మందికి దేవుని రాకడ వస్తుంది 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 అని తెలుసు, కానీ దేవుని రాకడ గురించి అనేకమైన సత్యాలు తెలియదు. అయితే దేవుని రాకడ ముందు అనేకమైన సూచనలు ఆయన శిష్యులకు బోధించాడు. హల్లెలూయా. వర్షము వచ్చే ముందు బాగా ఈదురుగాలు వచ్చేస్తుంది, మబ్బు వచ్చేస్తుంది, కొన్ని కొన్నిసార్లు తూరిగలు వస్తూ ఉంటాయి. పట్లారేసిన అందరూ జాగ్రత్తగా జారుకుంటారు. ఎందుకు? వర్షం వచ్చిందా? వచ్చిందా? రాలేదు, వస్తుంది. హల్లెలూయా. వస్తుంది కనుక ముందుగానే సిద్ధపాటు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఈ లోకములో చూస్తే ప్రతి దానికి కూడా మరి మనము సిద్ధపాటుని కలిగి ఉంటున్నాము. అలాగే దేవుని రాకడ ఎత్తపడాలి అంటే మనము సిద్ధపడడానికి దేవుడు ఒక నెల అంటూ, ఒక సంవత్సరం అంటూ, ఒక రోజు అంటూ కూడా నిర్ణయించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు, ఒక రోజు ఒక సంవత్సరం ఒకవేళ నిర్ణయించి ఉంటే గనక ఆ రోజుకి చాలా మంది సిద్ధపడకపోతే గనక నరకానికి వెళ్ళిపోతారని నా సువార్తను వింటారు అప్పుడు వద్దామని చెప్పి ఆయన ఏంటంటే కొన్ని సూచనలు సిద్ధపాటు కొరకే ఆయన శిష్యులకు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులైన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును, నీ రాకడకును, ఈ యుగ సమాప్తికి, ఈ యుగ సమాప్తికి సూచనలేవి, సూచనలేవి, మాతో చెప్పుమనగా, మాతో చెప్పుమనగా. యేసు వారితో ఇట్ల నేను, యేసు వారితో ఇట్ల నేను, ఎవడును మిమ్మును, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి, మోసపరచకుండా
చూచకుండా చూచుకుని హల్లెలూయా. శిష్యులు అడుగుతున్నారు, యెషయా నువ్వు మరలా వస్తానంటున్నావు కనుక ఎప్పుడు వస్తావు ఏంటి అనేది శిష్యులు యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. అడిగినప్పుడు ఆయన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు మొత్తం 4 సువార్తల్లో కూడా మరి శిష్యులకి అనేకమైన కార్యాలు బోధించినట్లు, అనేకమైన సూచనలు బోధించినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రవచన రీతిలో దానియేలు గ్రంథంలో, యోబేలు గ్రంథంలో, ఇంకను బైబిల్లో అనేక చోట్ల ప్రవచన రీతిలో యేసు ప్రభు రాకడ గురించి అనేకమైన వాక్యాలు ముందుగానే మరి రాయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మరి మొట్టమొదటిగా ఆ శిష్యులతో చెబుతున్నారు, ఆ సూచనలు ఏంటి అనేది చెబుతా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే 4 వచనం, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునడి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంత్య దినములో ఎక్కువ మోసకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా మోసమే, ప్రతి దాంట్లో కూడా కల్తీయే. హల్లెలూయా, హల్లెలూయా. పాలు తాగుతామంటే కల్తీ, వాళ్ళకి ధనాలు కావాలని చూసుకుంటున్నారు కానీ మనుషుల యొక్క ప్రాణాలను చూడట్లేదు. ప్లాస్టిక్ బియ్యం వచ్చేసింది, నూనెలో కల్తీ, ఇలాగ ప్రతి దాంట్లో కూడా కల్తీ కల్తీ కల్తీ, మోసం మోసం మోసం. మన చిన్నతనంలో ఎక్కువ వినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా మోసం మోసం మోసం. ఇదే దేవుని యొక్క రాకడకు సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్నది మత్తయి సువార్త 24:4-5 వచనాలు చూసినట్లయితే అక్కడ మనం ఏ విధంగా మోసపోతామో అక్కడ రాయబడింది, ఎలాగ మీరు మోసపోతారో రాయబడింది. చూడండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటలీ దేశంలో మరి నేనే క్రీస్తుని అని చెప్పి ఒకతను ప్రచారము చేసుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. రష్యా దేశంలో సైబీరియాలో నేనే క్రీస్తునని చెప్పి ప్రచారము చేసుకుంటే అనేక మంది ఆయన వెంట వెళ్ళిపోతా ఉన్నారంట, ఆయన్నే ఆరాధిస్తా ఉన్నారంట. హల్లెలూయా. ఇంచుమించు ఇప్పటికి 500 పైబడి నేనే క్రీస్తుని, నేనే క్రీస్తునని చెప్పుకునే వారు అనేక దేశాల్లో అనేక మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరి ముందుగానే యెషయా ఇలా నేనే క్రీస్తునని అనేక మంది చెప్పుకొని నా పేరట వస్తారు, మీరు మోసపోకూడని హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలండి? ముందుగానే హెచ్చరించారు కాబట్టి దాన్ని తప్పించుకోవడం చాలా సులువు. ఒకవేళ చెప్పకుండా ఏదైనా జరిగితే తప్పించుకోలేమో కానీ చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ మోసములో పడిపోతున్నారు. హల్లెలూయా. 1 తిమోతి 4:1 చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత్య కాలంలో అనేకమైన అబద్ధికులు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో మనము తెలుసుకుని, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని మన సత్య మార్గంలో కనుక నడుచుకోకపోతే కనుక ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకానికి వెళ్ళిపోతాము. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. మనకి సమయం ఉన్నప్పుడల్లా టీవీలో అనేకమైన వర్తమానాలు వస్తాయి, అవన్నీ వినాలి. వినినప్పుడే మనకు వాక్యం గురించి పరిపూర్ణంగా తెలుస్తుంది. పరిపూర్ణంగా తెలిసినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మనము గ్రహించి అసత్యములు పడిపోకుండా మనము కాపాడబడగలము. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24:24 కూడా అక్కడ రాయబడి ఉంది, అబద్ధ క్రీస్తులు ప్రవక్తలు కూడా మరి ఏర్పరచబడిన వారిని సహితము
మోసపరుస్తారంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వని కూడా సాతానుడు ఏం చేశాడు, అవ్వమని ఏం చేశాడు, మోసపరిచి దేవుని నుండి దూరము చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సాతానుడు ఆ మోసపరిచి ఆత్మను అనేకులోనికి పంపించి అనేకమైన మోసకరమైన కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈ అంచకాలంలో అది బాగా ఎక్కువైపోతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. పెట్టిన తర్వాత మరి ఆ జనాల దగ్గర డబ్బంతా లాక్కున్న తర్వాత మళ్ళా బోర్డు కనిపించట్లేదు, ఆ కంపెనీ కనిపించట్లేదు, వాళ్ళు కనిపించట్లేదు. అయ్యో అని నవ్వుదిబోమని చాలా మంది గుండెలు బాదుకుని రోదిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి చూడండి, ఒకటి శారీరకముగాను సాతానుడు మోసము చేస్తున్నాడు, ఆత్మ సంబంధముగా కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే మోసగిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది మోసగాళ్ళు అనేక విధాలుగా ఇంటింటికి తిరుగుతూ వచ్చి అనేక విధాలుగా మోసపరచాలని చూస్తారు శరీర సంబంధమైన వాటి విషయాల్లో. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఎలా మోసపోతాము అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, బోధకుల ద్వారా. ఎవరి ద్వారానండి? ఎవరు? బోధకులు కూడా సాతానుడు వాడుకుంటున్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కూడా సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే చాలా కుయుక్తిగా వాక్యాన్ని తీసుకువచ్చి ఆయన మోసము చేయాలని చూశాడు. కానీ ఆయన మరలా వాక్యం ద్వారానే సాతానుని జయించగలిగి ఉన్నాడు. హల్లెలూయా. అపొస్తల కార్యాలు 2:17-20 చూసినట్లయితే అంచె దినములందు ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మను గురించి అనేకమైన బోధలు, అసత్యమైన బోధలు, చాలా పెద్ద పెద్ద సేవకులు బలంగా వాడబడుతున్న వారు ఆ పరిశుద్ధాత్మను గురించి అనేకమైన అసత్య బోధలు బోధిస్తా ఉన్నారు. మరి మొదటి కొరింథీ పత్రిక 11:28-31 మనం చూసినట్లయితే ప్రభు బల గురించి రాయబడింది, పరలో ఈ లోకములున్న ప్రతి మానవాళి నిమిత్తమే యేసయ్య రక్తము కార్చాడు, ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, ఆయన శరీరాన్ని అప్పగించాడు. కనుక మరి బాప్తిస్మము తీసుకొనకుండానే మీరు ప్రభు బలలో పాల్గొనవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు బాప్తిస్మం తీసుకుని వారు, తీసుకొనని వారు దేవుని బిడ్డలండి. చూడండి ఎంత అసత్యమైన బోధ. అనేకులు ఆ బోధలో ఏం చేస్తున్నారంటే పడిపోయి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. నేను ఇలా వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు మరొక క్రొత్త బోధ విన్నాను, చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి నేను చదువుతున్నాను. మరి ఎవరు నరకానికి వెళ్ళిపోతారు అనేది ఒక విచిత్రమైన బోధ. మీసాలు ఉంచుకుంటే నరకానికి వెళ్ళిపోతారు, తెల్ల బట్టలు ధరించకపోతే నరకము తప్పదు, నేను నీ పాపాలు క్షమించానని దేవుడు దర్శనంలో నీకు కనిపించి చెప్పే వరకు నీ పాపాలు నిలిచే ఉంటాయి, ఈ రక్షణ దర్శనము రాకుండా పొందేసిన బాప్తిస్మాలు చెల్లవు, చర్చిలో సభ్యులుగా చేరి రక్షణ దర్శనము వచ్చే వరకు ప్రార్థన చేయించుకోవాలి, ఆ పాస్టర్తో దేవుడు మాట్లాడిన తరువాత మళ్ళీ బాప్తిస్మము తీసుకోవాలి, ఊహ తెలిసిన దగ్గర నుంచి నేటి వరకు చేసిన ప్రతి పాపాన్ని గుర్తు చేసుకుని మరీ ఒప్పుకోవాలి, ఏ ఒక్క పాపము మర్చిపోయినా అది ఎంత చిన్నదైనా సరే నరకము తప్పదు. రక్షణ దర్శనము లేకుండా బాప్తిస్మం పొందినవారు పడుకున్న మంచంపై పడుకోకూడదు, వారు తిన్న కంచములో తినకూడదు, వారు పాపులు కాబట్టి వారికి వందనాలు చెప్పకూడదు. ఎంత అసత్యమైన బోధలు వస్తున్నాయంటే అందుకే చాలా జాగ్రత్తగా
ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అంత్య కాలంలో అబద్ధ బోధలు వస్తా ఉంటాయి. ఈ లోక సంబంధంగా అనేకమైన మోసపు కార్యాలు చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15:13 చూసినట్లయితే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందండి? చెరిపివేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి మీరు అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడ ఏం మానద్దు, మా కొడుకు రండి ఒక్కసారి. ఇదేమన్నా బిజినెసా? బిజినెస్ ఏమన్నా అలాగే చెప్తారు. ఏం చెప్తారండి? ఇంటింటికి తిరుగుతారు కదా, ఈ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారండి, ఒకసారి వాడి చూడండి. అక్కడ షాపులు అయితే 200, ఇక్కడ 100 రూపాయలు ఇస్తుంది, బిజినెసా? హల్లెలూయా. సువార్తను చాలా మంది బిజినెస్ గా చేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆత్మను కష్టపడి సువార్త చెప్పి ఆత్మను మరి దేవుని మందిరానికి నడిపిస్తే ఆ భారం ఏంటో ఆ సేవకులకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో రక్షించిన ఆత్మలను పెంచి పోషించడం గొప్పతనము కాదండి. సేవకుని యొక్క ఇది ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి ఆత్మను రక్షించడము. హల్లెలూయా. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే, మంచి నడవడిని చెరిపివేస్తా ఉంది. పూర్వం నుంచి వచ్చిన పారంపర్య ఆచారములు కొంతమంది బోధిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని వాక్యంలో లేని ఆచారాలు, వాక్యంలో లేని ఆచారాలు, ముఖ్యంగా పెళ్లిళ్ళకి లేకపోతే ఫంక్షన్లకి ఇటువంటి వాటికి లేనిపోయిన ఆచారాలు మరి చెప్పి ఆ కార్యక్రమాలు చేసేటట్టు పురుగొలుపుతారు. ఇది కూడా చాలా మోసము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత్య దినములలో మోసకరమైన వారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడ చూసినప్పటికీ మోసం, 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 అక్రమం, అక్రమం, అన్యాయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని మొట్టమొదటిగా దేవుడు హెచ్చరించాడు. హల్లెలూయా. తర్వాత అంత్య కాలంలో జరిగేది రెండో చూసినదంటే, మత్తయి సువార్త 24:6 చూసినారు రాయబడింది. చూడండి, మరియు మీరు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య కాలంలో ఎక్కడ చూసినప్పటికీ రాజ్యము మీద రాజ్యము, దేశం మీద దేశము, యుద్ధాలు వస్తాయని ముందుగానే పరిశుద్ధాత్ముడే హెచ్చరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తా ఉన్నాము, మొదటి ప్రపంచ యుద్ధము జరిగిపోయింది. ఇంకా దేశం మరి అనేక దేశాల మీద, ఒక దేశం మీద ఒక దేశము యుద్ధాలు, మరి యుద్ధాలకి సన్నద్ధమవుతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాక్యంలోనే కాదు కానీ మరి ఇంటర్నెట్ లో కొన్ని కొన్ని మరి న్యూస్ వింటే తెలుస్తూ ఉంటది. ఇప్పుడు ఒక దేశం మీదకి ఇంకో దేశం వెళ్ళడానికి ఆయుధాలు ఏం చేస్తున్నారంటే తయారు చేసుకుని రెడీగా ఉన్నారంట. హల్లెలూయా. కాబట్టి యుద్ధ సమాచారాలు మనం వింటున్నామా లేదా, యుద్ధాలు జరుగుతున్నాయా లేదా, ఇదంతా కూడా దేవుని యొక్క రాకడకు సూచన. హల్లెలూయా. ఇప్పుడు దేశం మీద దేశమే యుద్ధం కాదు, రాష్ట్రం మీద రాష్ట్రమే యుద్ధం కాదండి. హల్లెలూయా. కొంతమంది ఇంటిలో ప్రతిరోజు యుద్ధమే. హల్లెలూయా. యుద్ధ వాతావరణమే. హల్లెలూయా. భార్య భర్తల మధ్యన పోరాటాలు, యుద్ధాలు, తల్లిదండ్రులకి మధ్య, పిల్లలకి మధ్యన పోరాటం, యుద్ధాలు, అత్త కోడల మధ్యన పోరాటాలు, యుద్ధాలు. హల్లెలూయా. యుద్ధాలు అంటే మనం ఆ యుద్ధాలు అనుకుంటున్నాం కానీ ఆ యుద్ధం కంటే ఈ యుద్ధము అదైతే ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ యుద్ధాలు రోజు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధాలు జరగకుండా మీరు అందరూ సమాధానం కలిగి ఉండాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకానికి వెళ్ళిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధాలు ఎందుకు వస్తాయంటే, యాకోబు పత్రిక 4:1 చూసినట్లయితే, శరీరంలో భోగ్యచ్చులు కలుగుతా ఉండడం వల్ల యుద్ధాలు వస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చలు పెరిగే కొలది
నేను ఇంకా సుఖముగా ఉండాలి, నేను ఇంకా సౌఖ్యముగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, లేకపోతే నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నేను తప్ప ఇక ఎవ్వరు కూడా మాకంటే ఎక్కువగా ఎదగకూడదు అన్న మనసు వచ్చినప్పుడే యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 24:7 జనము మీదకి జనములు, జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యం మీదకి రాజ్యములు లేచును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ చూసినప్పటికీ కూడా జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, రాష్ట్రం మీద రాష్ట్రము, దేశం మీద దేశము. హల్లెలూయా. మా దేశం బాగుండాలంటే మా దేశం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలంటే మా రాష్ట్రము బాగుండాలి. ఇలాగ ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు చేర్చుకుని మధ్య ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. హల్లెలూయా, హల్లెలూయా. మా కులం అంటే మా కులము, మా మతం అంటే మా మతము. ఇవి మనకి కులాలు కానీ మతాలు కానీ మరి భేదాభిప్రాయాలు ఏది ఉండకూడదు. మనం అందరం కూడా క్రీస్తులో ఎవరమండి? ఒక్కరమే. హల్లెలూయా. ఏ కులం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా, మరి ఏ దేశం నుంచి వచ్చినా, కొంతమందికి ప్రాంతీయ భేదం, ఎంతో తల్లిదండ్రులు ఎంతో ధనాన్ని హెచ్చించి ఎంతో దూరాన్ని చదివిస్తా ఉన్నారు, ఎంతో దూరాన్ని ఉద్యోగం చేస్తున్నారు. నా కొడుకు చక్కగా చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, సంపాదిస్తారు, నా కొడుకు జీవితం బాగుంటుంది అంటే శవము తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ రాకడకు సూచనలు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా మీదకి దక్షిణ కొరియా, సిరియా ఏం చేశారంటే అమెరికా మీదకి దండెత్తారు. ఇప్పుడు చైనా ఇండియా మీదకి దండెత్తడానికి సిద్ధముగా ఉంది. ఇలాగ అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే, ఒకటి ప్రార్థన చేయాలి, రెండోది మనము కూడా చాలా మెలకువగా ఉండాలి. హల్లెలూయా. నాలుగో చూసి చెప్తున్నా చూడండి, మరి మత్తయి సువార్త 24:8 అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. చూడండి, అనేకమైన చోట్ల భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తా ఉన్నాయి. హల్లెలూయా. మనము చూస్తా ఉన్నాం, మొన్న కూడా ఢిల్లీ మరి హర్యానాలో పెద్ద భూకంపం వచ్చిందండి. హల్లెలూయా. 2011 మొట్టమొదటిగా జపాన్ లో పెద్ద భూకంపం వచ్చింది. మనందరికీ తెలుసు, మనం వార్తల్లో కూడా విన్నాం. అనేక మంది నిరాశ్రయులైపోయారు. ఈ భూకంపాలు వస్తాయి, ఈ భూకంపాలు రావడం వల్ల అనేక మంది నిరాశ్రయులైపోతారు, మరల ఘోష వినిపిస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే, ఒకటి ప్రార్థన చేయాలి, రాకడ సమీపముగా ఉందని గుర్తెరిగి మనము సిద్ధపడాలి. హల్లెలూయా. లూకాసు వార్త 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును, తెగుళ్ళును, కరువులను తటస్థించును, ఆకాశమునని మహాభయోత్పాతములను, మహాభయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా ఏం జరుగుతుంది అనేసి అంటే, తెగుళ్ళు వస్తాయి. హల్లెలూయా. చూడండి, కనీసం డాక్టర్స్ మరి వైద్యము చేయలేని వింత వింత రోగాలు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2011 కేరళ రాష్ట్రంలో మరి బ్లడ్ రెయిన్ అని అదే రక్తం వర్షంగా వచ్చింది. అప్పుడు వచ్చిన వర్షం వల్ల కొన్ని కణాలు మరి మానవుని యొక్క దేహంలోనికి వెళ్ళి ఒక వింత రోగం అనేది వచ్చిందంట. ఆ రోగానికి ఇప్పుడు మందులు కూడా మరి వైద్యులు కనుక్కోలేకపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా దేశంలో మరి ఎక్కువ ఎయిడ్స్ వ్యాధి అనేది ఎక్కువగా ప్రబలిపోతుంది. ఆఫ్రికా దేశంలో కాదు, పాపం వలన ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది మరి ప్రబలిపోతూ ఉంది. ఏదో కొద్ది కాలం బ్రతకడానికి ఏదో టాబ్లెట్స్ ఇస్తున్నారు, కానీ ఈ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు మరి పూర్తిగా స్వస్థపరచబడడానికి, పూర్తి ఆరోగ్యం కలిగి ఉండడానికి ఇప్పటికీ కూడా మందు లేదు. ఎందుకంటే అది పాపము ద్వారా వచ్చిన వ్యాధి. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయంటే ద్వితీయోపదేశ కాండము 28:58-61 వరకు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానుసారముగా మనము నడుచుకోలేనప్పుడు కొన్ని వ్యాధులు మనకు వస్తాయని అక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంత్యకాలంలో భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, రాజపుండులు వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎయిడ్స్ వ్యాధి గురించి ద్వితీయోపదేశ కాండము 28:22 రాయబడింది. ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు అక్కడ రాయబడింది. అంటే అది ఎయిడ్స్ వ్యాధి గురించి మొట్టమొదటిగానే అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 28:22. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథము 16:2 కూడా రాయబడింది. అక్కడ మరి మొదటి దూత పాత్రను అది విప్పినప్పుడు అక్కడ ఏమేంటంటే రాజపుండులు అనేది వస్తుందట. హల్లెలూయా. కొంతమందికి చూడండి దేహం మీద కొన్ని పుండులు వస్తే వాళ్ళు మరణించేంత వరకు కూడా ఆ పుండు మానదు. హల్లెలూయా. ఇటువంటి వింత రోగాలు అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా సిద్ధపాటును కలిగి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి చూసిన ఏంటి? మోసము చేస్తారు. రెండోది ఏంటి? మూడోది జలం మీద జలము, రాజ్యం మీద రాజ్యము. హల్లెలూయా. నాలుగోది కరువులు భూకంపాలు. ఐదు తెగుళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా సూచనలు ఉన్నాయి. నేను దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం.
Thank you.